మేషరాశి జనవరి 2024. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. జనవరి 2024లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి నెల సానుకూలంగా గడిచిపోతుంది. ఒక విధంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అనవసరపు పరిచయాలకు, విలాసాలకు, దురలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. విలాసాలు, వ్యసనాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విహారయాత్రకు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన లోపం స్త్రీలకు ముఖ్యమైన విషయాల్లో గోప్యం అవసరమని గమనించండి. ఈ రాశి వారికి మొదటి వారంలో ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రోజంతా మనశ్శాంతిగా గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి అనుకోకుండా శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలను పాల్గొంటారు. కుటుంబీకుల నుంచి ఊహించిన సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. గృహం కొనుగోలు, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వ్యాపారాలలో లక్ష్యాల మేరకు లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు పెద్ద మొత్తంలో చెక్కులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 2వ వారంలో ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతారు. 1-2 ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటుండదు. ప్రయాణాల్లో, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కాస్తంత నెమ్మదిగా పూర్తవుతాయి. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ఒడదుడుకులు తొలగుతాయి. సోదరులు మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి శ్రమానంతరం ఫలితం ఉంటుంది. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. 3వ వారంలో వృత్తిపరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.
ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల వలన సమస్యలు చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. ముఖ్యులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళపరుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది. చివరి వారంలో వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇంట, బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తిన మిత్రుల సహకారంతో తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్థిర చరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు. ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరుతాయి. ఆప్తులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వర్గాల వారికి ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన సంబంధ ప్రయత్నాలకు కూడా అనుకూలం. మొత్తానికి ఈ నెల ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది. ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో అనుకోకుండా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువుల్లో కొందరు అపనిందలు వేయడం, దుష్ప్రచారం సాగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అందివస్తాయి. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల లక్ష్యాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిందే వేదంగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. మరింత మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు మనోధైర్యం మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు, మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు, పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.